ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో శుభములు వందనములు తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రములు. మరి ఈరోజున మన యొక్క అంశము జ్యేష్ఠత్వపు హక్కుకున్న మహిమ అనేటువంటి అంశాన్ని ఈరోజున మనం నేర్చుకుందాం. అదే ప్రియమైన సహోదరులారా, వాక్యాన్ని ప్రారంభించబోయే ముందు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన అత్యున్నతమైన మహోన్నతమైన నామం బట్టి స్తుతులు స్తోత్రం ఆయన. మరి ఈ యొక్క రాత్రికాల సమయం తండ్రి, నీ సన్నిధికి వచ్చిన్నాం ఆయన. నీ అనంతమైనటువంటి జ్ఞానాన్ని నేర్చుకోవటానికి మరి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మరి ఒకసారి స్తుతులు స్తోత్రం ఆయన. మరి ఈ రోజున మరి చెప్పబోయేటువంటి వాక్యం విషయంలో మీరు నాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి, మీరు నాకు చూపించినటువంటి పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని బట్టి మరి ఒకసారి స్తుతులు స్తోత్రం తెలుస్తున్నాను ఆయన. మరి అదేవిధంగా వాక్యం వినిచున్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా ఈ వాక్యాన్ని ఫలింపు చేయండి. ఈ వాక్యాన్ని గ్రహించుకొని ఇది ఉన్నది ఉన్నట్లుగా మరి అనేకులకు ప్రకటించడానికి తగిన సహాయాన్ని అందించమని, మరి అతి త్వరలో రానయ్య ఉన్నటువంటి మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్త నామం వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈరోజున మన యొక్క మూలవాక్యాన్ని మనం చదువుకుందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు మనము చదువుకుందాం. 12వ అధ్యాయము 15:17 హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం నుంచి 17వ వచనం వరకు చదువుతుంది. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోమునేమో అనియు, చేదైనా వేరు ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రుడై పోదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మవేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకుండి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద నవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. చదవబడినటువంటి లేఖనంలో కనుక మనం గమనించినట్లయితే, ముఖ్యంగా జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసినటువంటి ఏశావు అనేటువంటి వ్యక్తి మనకి కనిపిస్తూ ఉన్నాడు. జ్యేష్ఠత్వపు హక్కు, మరి దాని యొక్క విలువ, జ్యేష్ఠత్వపు హక్కు యొక్క మహిమ అనేటువంటిది ఏమిటో మనము ఈరోజున నేర్చుకుందాం. మరి జ్యేష్ఠత్వపు హక్కు మరి ఎందుకు అమ్మివేయటం జరిగింది ఏశావు? మరి మనమైతే జ్యేష్ఠుల సంఘములోనికి మనము చేర్చబడిన వారముగా లేఖనాలు చెప్పబడుతూ ఉన్నాయి. మనము జ్యేష్ఠుల సంఘములోనికి వచ్చి ఉన్నామని, అంటే జ్యేష్ఠుల సంఘము అంటే ఏమిటి? క్రీస్తుని శిరస్సుగా కలిగినటువంటి సంఘము, దాన్ని ఏమంటాము? పరలోక రాజ్యము, దేవుని రాజ్యము, క్రీస్తుని శిరస్సుగా కలిగినటువంటి సంఘము అనేటువంటి పేర్లతో పిలవబడతా ఉంది. మరి మనము కలిగి ఉన్నటువంటి మహిమ, జ్యేష్ఠత్వపు హక్కు, జ్యేష్ఠుల సంఘములకు వచ్చున్నాం అంటే కుటుంబంలో మరి పెద్దవాడుగా ఉండనై లేకపోతే చిన్నవాడుగా ఉన్నాయి, ఎవరుగా ఉన్నా కానీ వారి విషయంలో సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్కరు కూడా జ్యేష్ఠులుగానే పిలవబడతారు అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి విషయం. మరి అయితే ఒకప్పుడు మరి యాకోబు ఏశావు విషయంలో కనుక మనం చూసినట్లయితే జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్నాడట. మరి జ్యేష్ఠత్వపు హక్కు యొక్క మహిమ ఎలాంటిది? జ్యేష్ఠత్వపు హక్కు యొక్క జ్యేష్ఠత్వపు హక్కుకు ఉన్నటువంటి మహిమ ఎలాంటిది అనేటువంటిది మనము ఈరోజున తెలుసుకుందాం. మరి అయితే పిల్లారా, క్రైస్తవులుగా మనం పిలవబడుతున్నాము, అదేవిధముగా జ్యేష్ఠుల సంఘములను చేర్చబడిన వారముగా ఉంటున్నాము. మరి ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కు విలువను తెలుసుకోలేకపోయాడు. ఏశావు తను కలిగి ఉన్నటువంటి జ్యేష్ఠత్వపు హక్కు యొక్క విలువను తెలుసుకోలేకపోవటం వలన మరి ఏమంటున్నాడంటే, కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను
మారు మనసు పొందన అవకాశం దొరకక విసర్జింపబడెను. మనము ఈ శరీరములో ఉన్నంత కాలము మనము ఎటువంటి మహిమను కలిగి ఉన్నాము, మన యొక్క స్థితి ఎలాంటిది అనేటువంటిది ఈ శరీరంలో మనం ఉన్నంత కాలంలోనే మనము గ్రహించుకోవాలి. శరీరమును విడిచిపోయిన తర్వాత ప్రయోజనం లేదు. అంటే మనం ఏ స్థితిలో ఉన్నాం, ఇప్పుడు మనం ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము, మనము కలిగి ఉన్నటువంటి మహిమ ఏమిటి, మనం ఎక్కడి నుంచి వచ్చి ఉన్నాము, మరలా మనం ఎక్కడికి వెళ్ళిన వారమై ఉన్నాము అనేటువంటిది మనము తెలుసుకోవాలి. ఇది తెలుసుకోకపోవటం వల్లనే మరి లోకాన్ని బట్టి లోకాన్ని అనుసరిస్తూ జీవిస్తూ ఉన్నటువంటి వారుగా క్రైస్తవులు అనేటువంటి వారు పిలువబడుతూ ఉన్నారు. కాబట్టి పిల్లరా, మరి ఏసవ జ్యేష్ఠత్వమును ఏ విధముగా అమ్మివేశాడు, ఎందుకోసం అమ్మివేశాడు అంటే ఒక పూట కూటి కొరకు అంటున్నాడు. అంటే భౌతికమైనటువంటి శరీరానికి కావలసినటువంటి ఆహార నిమిత్తము, అంటే పొట్ట కోసం ఒక పూట కూటి కొరకు తను కలిగి ఉన్నటువంటి మహిమ, జ్యేష్ఠత్వ హక్కు యొక్క మహిమను పొందలేకపోయాడు, పోగొట్టుకున్నాడు. మరి మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏ స్థితిలో ఉన్నామనేటువంటి కూడా మనం పరిశీలన చేసుకోవాలి. మరి క్రైస్తవుడిగా పిలవబడుతూ ఉన్నాము, క్రీస్తును ధరించుకున్న వారంగా ఉంటున్నాము, సంఘంలో చేర్చబడిన వారంగా ఉంటున్నాము, మరి మనము కలిగి ఉన్నటువంటి మహిమ ఏమిటి? అతను తెలుసుకున్నాడా, యేసావు తెలుసుకున్నాడా తనకున్నటువంటి జ్యేష్ఠత్వం యొక్క అక్కుకున్నటువంటి మహిమ ఏంటో తెలుసుకున్నాడా? తెలుసుకుంటే అమ్ముకునేవాడు కాదు. అయితే నేటి కాలంలో మనం ఉన్నటువంటి పరిస్థితులు కనుక గమనించినట్లయితే ఇది కూడా క్రైస్తవుడుగా మనము జీవిస్తూ ఉన్నాము, సంఘంలో చేర్చబడిన వారంగా ఉంటున్నాము, మనం కలిగి ఉన్నటువంటి మహిమ ఏమిటో తెలియకపోవడం వల్ల చాలామంది లోకాన్ని అనుసరిస్తూ మన నామకార్థమైనటువంటి పండగ క్రైస్తవులు కావచ్చు, నామకార్థమైన క్రైస్తవులుగా మిగిలిపోతూ ఉన్నారు. ఏసావు లాంటి భ్రష్టులుగానే మిగిలిపోయేటువంటి పరిస్థితిలో ఉంటున్నారు అనేటువంటిది ఏమాత్రం చెప్పవచ్చు. మరి ఎందుకు అమ్మివేశాడు అనేటువంటిది మనము లేఖనాలను కనుక పరిశీలన చేస్తే ఆది కాండంలో చెప్పబడతా ఉంది. ఆది కాండము 25వ అధ్యాయము, ఆది కాండము 25వ అధ్యాయము 29-34 వచనాల్లో మరి ఏసావు తన జ్యేష్ఠత్వాన్ని ఎందుకోసము అమ్మివేశాడో లేఖనాల్లో చెప్పబడతా ఉంది. 25వ అధ్యాయము 29వ వచనం, ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొని చుండగా ఏసావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి నేను అలసి ఉన్నాను, ఆ ఎర్ర ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. ఇక్కడ గమనించినట్లయితే యాకోబు మరి అవకాశం దొరికింది, అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఉన్నాడు. ఏ విధముగా అంటే 31వ వచనం చెప్తున్నాడు, అడుగుతున్నాడు. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏసావు నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకు అనెను. మరి ఇక్కడ సమయాన్ని బట్టి యాకోబు ఒక ఆలోచన చేసి ఉన్నాడు. అంటే సమయాన్ని సద్వినియోగపరచు, అంటే జ్యేష్ఠత్వం యొక్క హక్కు విలువ ఏంటో యాకోబు తెలిసి ఉంది కాబట్టి దాన్ని సమయానుకూలముగా ఏం చేసి ఉన్నాడు, అడుగుతున్నాడు. ఏమంటున్నాడు, నీ జ్యేష్ఠత్వం నేడు నాకిమ్మని అడుగగా, అంటే జ్యేష్ఠత్వాన్ని అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే యాకోబుకు తెలుసు ఆ జ్యేష్ఠత్వం హక్కున్నటువంటి మహిమ ఏమిటో, దానికి ఉన్నటువంటి విలువ ఏమిటో. అయితే ఏసావుకి తెలుసు, అంటే ఆయన ఏమంటున్నాడు, నేను చనిపోతున్నాను, అంటే ఈ పూట కూట కూడు లేకపోతే నేను చనిపోతా కదా, నాకెందుకు ఆ జ్యేష్ఠత్వము అనేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రియులారా, 33వ వచనంలో యాకోబు నేడు నాతో ప్రమాణము చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా. ఇక్కడ ఏమేశాడు,
ప్రమాణము చేయమన్నాడు. ప్రమాణము చేసిన వెంటనే యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మి వేశాడు. చూడండి మరి ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలోకి మరి ఏశావు దిగిపోయాడో ఎంత దిగజారిపోయినాడో మనకు అర్థమవుతుంది. దేనికోసము? ఒక్క పూట కూటి కొరకు. అంటే నేడు కాలంలో మనం గమనించినట్టయితే ఈ జ్యేష్ఠత్వపు హక్కుకున్నటువంటి మహిమను తెలుసుకోలేకపోవటం వలన అనేకమైనటువంటి క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు ఈ లోకంలో ఏశావు వలె బ్రతుకుతూ ఉన్నారు. ఏశావు దేనికోసం బ్రతికాడు? ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మి వేసుకున్నాడు. మరి నేటి కాలంలో క్రైస్తవులు జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నటువంటి పరిస్థితి ఎందుకోసము? తను కలిగి ఉన్నటువంటి మహిమను తెలుసుకోలేకపోవటం వల్లనే. మరి సంఘంలోనికి ఎందుకు చేర్చబడ్డారు? ఆత్మరక్షణ కోసమా, శరీర సంరక్షణ కోసమా సంఘంలో చేర్చబడింది? అంటే మీరు చెప్తున్న మాట ఏమిటంటే శరీర సంరక్షణ కోసమే మాకు ఇన్ని విధాలుగా దేవుడు మాకు మేలులు చేశాడు, భౌతికమైనటువంటి అవసరాలు మాకు తీర్చి ఉన్నాడు, మేము యేసుక్రీస్తుని నమ్ముకున్నాము, నమ్ముకోవటం వల్లనే ఒకప్పుడు ఈ విధంగా జీవించేవారముగా ఉంటే ఇప్పుడు మమ్మల్ని మరింతగా అభివృద్ధి పరిచాడు అనేటువంటిది ఇలా భౌతికమైనటువంటి అవసరతలు దేవుడు తీర్చాడు అనేటువంటి వాటి కోసమే మరి ఏశావులాగానే ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వం నమ్ముకున్నాడో మరి వీళ్ళు కూడా సంఘంలోనికి ఎందుకు చేర్చబడ్డారంటే ఇందుకోసమే వచ్చారు అనేటువంటిది అర్థమవుతానే ఉంది. ఎవరినైనా కానీ ప్రశ్న వేస్తే వాళ్ళు చెప్పేటువంటి సమాధానం ఏమిటంటే ఒకప్పుడు నేను ఈ స్థితిలో ఉన్నాను కాబట్టి దేవుణ్ణి నమ్ముకుంటే నాకు మెరుగైనటువంటి స్థితి ఇస్తాడు, అభివృద్ధి ఇస్తాడు, మమ్మల్ని ఫలింపజేస్తాడు, ఈ లోకంలో అందరికంటే ఘనముగా మాకు చూస్తాడు అనేటువంటి ఒక అభిప్రాయంలోనే క్రైస్తవ సమాజం ఉంది. అయితే ఆత్మ రక్షణ మరి దానిలో అనేటువంటి చెప్పటం అనేటువంటిది లేదు. ఆత్మరక్షణ పొందుకోవడానికి మనం సంఘంలో చేర్చబడ్డాము అనేటువంటి మాట ఎక్కడ కూడా వినిపిస్తున్నటువంటి దాఖలాలు లేనటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క జ్యేష్ఠత్వపు హక్కు విషయాన్ని మనం చూసినట్లయితే ఇది ఈ హక్కు పుట్టుకతో వస్తుందంట. జ్యేష్ఠత్వపు హక్కు ఒకటి పుట్టుకతో వచ్చేది, రెండవది ఏంటంటే కొనుక్కుంటే వచ్చేది, మూడవది ఏంటంటే ఎవరైనా ఇస్తే వచ్చేది. జ్యేష్ఠత్వ హక్కు ఉన్నటువంటి మహిమలో మరి ఈ హక్కుకున్నటువంటి గొప్పతనంలో చూసినట్లయితే ఆ హక్కు పుట్టుకతో వస్తుంది, కొనుక్కుంటే వచ్చేది, మూడవదిగా ఎవరైనా ఇస్తే వచ్చేది, అదేవిధంగా దీవెన ద్వారాగా పొందుకునేటువంటిది యొక్క హక్కు, జ్యేష్ఠత్వ హక్కు. ఇవన్నీ కూడా లేఖనాల్లోనే ఉన్నాయి. లేఖనాలు లేకుండా ఏం చెప్పలేదు. మరి అన్నీ కూడా లేఖనాలు ఉన్నాయి కాబట్టి మరి వీటిని ఒక్కొక్కటిగా మనం నేర్చుకుందాం. అయితే ఇస్సాకు యాకోబును ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దీనికి ముందుగా మనం అనుకున్నాం కదా, ఏమనుకున్నాము, ఈ లోకంలో దేవుడు ఆశీర్వాదము ఎలా ఉంటుందంటే మేము ఒకప్పుడు బీదరికంలో ఉన్నాము, పేదరికంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు మమ్మల్ని ధనవంతులుగా చేశాడు మేము నమ్ముకోవటం వలన. ఒకప్పుడు మేము పూరి గుడిసెల్లో ఉన్నటువంటి వారు ఇప్పుడు డాబాలు కట్టుకుంటూ ఉన్నాము. ఒకప్పుడు నేను నిరుద్యోగం ఉన్నటువంటి వాడిని యేసుక్రీస్తు నమ్ముకోవటం వలన నాకు ఉద్యోగం వచ్చింది. ఒకప్పుడు నాకు ఇన్ని సంవత్సరాలు చూసినా కానీ పిల్లలు పుట్టలేదు కాబట్టి మరి క్రీస్తు నమ్ముకుంటే మాకు పిల్లలు పుట్టారు కాబట్టి ఈ విధంగా ఒక భౌతికమైనటువంటి ఆలోచనలతోటి క్రీస్తుని విశ్వసించారు అనేటువంటిది మనకు అర్థమవుతోంది. అయితే యాకోబు విషయంలో దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడు, ఏశావు విషయంలో దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడు, భౌతిక పరమైనటువంటి ఆశీర్వాదం గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ఏశావు అయితే కన్నీళ్లు విడిచిన ఆశీర్వాదం పొందుకోలేదు అని చెప్పబడతా ఉంది. అయితే యాకోబు మాత్రము ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు అనేటువంటిది చెప్పబడతా ఉంది. అయితే ఒకనొక సందర్భంలో మరి ఏశావు విషయంలో ఇతను చేసినటువంటి దాని వలన మరి మామగారింటి వద్దకు వెళ్ళిన సందర్భం మనం చూస్తాం. లాబాను ఇంటి వద్దకు వెళ్ళడం జరిగింది. ఆ క్రమంలో జరిగినటువంటి విషయం ఏమిటంటే చూద్దాం ఒకసారి. ఎటువంటి ఏశావుకి బహుమతులు తీసుకొని వస్తూ ఉన్నాడో మరి యాకోబు చూద్దాం. ఆదికాండము 32వ అధ్యాయంలో భౌతికమైనటువంటి సంపద లేకపోతే ఆస్తి ఆయన కలిగి ఉన్నటువంటి ధనాన్ని కనుక మనం గమనించినట్టయితే 32వ అధ్యాయము
ఆది కాండం 32 అధ్యాయము 13వ వచనంలో అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయైన ఏశావు కొరకు ఒక కానుకను అనగా 200 మేకలను ఒక కానుక ఇవ్వడానికి తన అన్నయైనటువంటి ఏశావుకి యాకోబు ఇస్తున్నటువంటి కానుకలు ఏంటి 200 మేకలను 20 మేకపోతులను 200 గొర్రెలను 20 పొట్టేళ్లను 30 పాడి ఒంటెలను వాటి పిల్లలను 40 ఆవులను 10 ఆబోతులను 20 ఆడుగాడిదలను 10 గాడిద పిల్లలను తీసుకొని మందమందను వేరువేరుగా ఇలాగా తనకున్నటువంటి దానిలో కానుకగా ఇస్తూ ఉన్నాడు యాకోబు. అయితే ఈ విషయంలోనే ఏశావు ఏమంటున్నాడు తెలుసా? మరి ఎవరు ఆశీర్వదింపబడిన వారు? ఇక్కడ మనకు అర్థమవుతుంది ఆశీర్వాదం అంటే ఏమిటి అంటే భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదమే. మేము మాకు గొప్ప అనేటువంటి అనుకునేటువంటి వారికి ఇది ఒక సమాధానం. చూద్దాం ఏశావు ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడు, భౌతిక పరమైనటువంటి విధంగా ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడు అంటే అదే అధ్యాయంలో 33వ అధ్యాయం ఆదికాండం 33వ అధ్యాయము 9వ వచనంలో చెప్పబడతా ఉంది. అప్పుడు ఏశావు సహోదరుడా నాకు కావలసినంత ఉంది, నీది నీవే ఉంచుకొనమని చెప్పాను. అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఏశావుకి ఏమన్నా లోకపరంగా భౌతిక పరంగా ఏదైనా పొదవగా ఉందా? తను వాస్తవానికి కన్నీళ్లు విడిచినా గానీ ఆ జ్యేష్ఠత్వ హక్కును పొందుకోలేకపోయాడు. మరి భ్రష్టుడగా ఉన్నాడు. మరి అటువంటి అతనికి ఏ స్థితిలో ఉన్నాడు? నాకు ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నాడు. అంటే యాకోబుకి ఆ భౌతికమైనటువంటి సంపద ఆస్తి పాస్తులు ఏ విధంగా ఉన్నాయో అంతకన్నా కూడా నాకు వద్దు, నాకు ఇవ్వద్దు. నాకు ఏమంటున్నాడు ఇక్కడ సహోదరుడు, నాకు కావాల్సిన అంత ఉన్నది, నాకు కావాల్సినంత ఉంది. అంటే కొదవగా ఏమీ లేదు, నాకు వద్దు అని అంటున్నాడు. అంటే భౌతిక పరమైనటువంటి సంపదను చూసి మమ్మల్ని దేవుడు ఆశీర్వదించాడు అనేటువంటిది కాదు. కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి? దేవుని యొక్క ఆశీర్వాదం ఏమిటి? మరి యాకోబు పొందుకున్న ఆశీర్వాదం ఏమిటి? జ్యేష్ఠత్వపు హక్కుని పొందుకున్నాడు. మరి అదేవిధంగా ఏశావు భ్రష్టుడుగా పిలబడుతూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా, ఈ విధముగా లోకం పరంగా చూసినట్లయితే ఆశీర్వాదం అంటే మరి ఇద్దరు చూసాము, ఇద్దరు కూడా లోకపరంగా ఆస్తిపాస్తులు కలిగి ఉన్నారు. కానీ దేవుని దృష్టిలో ఎవరు మిగులుగా ఉన్నారు? యాకోబు మాత్రమే దేవుని దృష్టిలో ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. ఏశావు కన్నీళ్లు విడిచినా కానీ మారు మనసును పొందిన అవకాశం దొరక విసర్జింపబడి విసర్జింపబడడం అంటే ఏంటి? లెక్కలో లేనటువంటి వాడు, తీసివేయబడిన వాడు, కొట్టివేయబడినటువంటి వాడు. కాబట్టి ప్రియులారా, మరి ఈ విధముగా ప్రారంభంలో మనం చూసినట్లయితే మరి జ్యేష్ఠత్వపు హక్కు గురించి మనం అది పుట్టుకతో వచ్చేది అని, అది కొనుక్కుంటే వచ్చేది అని, ఎవరైనా ఇస్తే వచ్చేది అని, అదేవిధంగా దీవెన ద్వారాగా జ్యేష్ఠత్వ హక్కు వస్తుంది అనేటువంటిది ఒక 4 విషయాలను మనం నేర్చుకుందాం. మరి అయితే యాకోబు ఇస్సాకు యాకోబులను ఆశీర్వదిస్తున్నాడు. ఇస్సాకు యాకోబును ఏ విధంగా ఆశీర్వదిస్తున్నాడో ఒకసారి చూసినట్లయితే ఆదికాండం 27వ అధ్యాయంలో 26 నుంచి 30వ వచనంలో తరువాత అతని తండ్రి అయిన ఇస్సాకు నా కుమారుడా దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పాను. అతడు దగ్గరకు వచ్చి అతనిని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూసి అతనిని దీవించి ఇట్లనెను. ఎవరిని దీవిస్తూ ఉన్నాడు? యాకోబును దీవిస్తున్నాడు. ఎవరు? తన తండ్రి అయినటువంటి ఇస్సాకు. యాకోబు జ్యేష్ఠుడా లేకపోతే ఏశావు జ్యేష్ఠుడా? ఇద్దరులో ఏశావు జ్యేష్ఠుడు. మరి ఏశావు ఏం చేశాడు? జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసుకున్నాడు. మరి ఇక్కడ చూస్తే ఎవరు వచ్చారు తండ్రి వద్దకి? యాకోబు వచ్చాడు. ఇక్కడ ఏమంటున్నాడు ఇంకా? ఇదిగో నా కుమారుని సువాసన
నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలే యెహోవా దీవించిన చేని సువాసన వలే ఉన్నది ఆకాశపు మంచును ఆ ఏ విధంగా ఆశీర్వదించబడుతున్నాడో ఒకసారి చూద్దాం మరి దీవెన ద్వారాగా ఏ విధంగా ఆశీర్వదించబడతా ఉన్నాడో ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును విస్తారమైన ధాన్యమును ద్రాక్ష రసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక జనములు నీకు దాసులగుదురు జనములు నీకు సాగిలపడుదురు నీ బంధు జనులకు నీవు ఏలికవైయుందువు నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు నిన్ను శపించువారు శపింపబడుదురు నిన్ను దీవించువారు దీవింపబడుదురు గాక ఇస్సాకు యాకోబును దీవించుటైన తర్వాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుడైన ఏశావు వేటాడి వచ్చెను మరి ఆల్రెడీ అప్పటికే యాకోబు ఆశీర్వాదం పొందుకోవడం జరిగింది తర్వాత ఏశావుకి లేనటువంటి పరిస్థితి అదే విషయాన్ని 31 నుంచి 36 వచనాల్లో కూడా చెప్పబడుతుంది ఆది కాండము అతడును ఒక్క నిమిషం 27వ అధ్యాయము అతడు నేను నీ కుమారుడను యేసావు అను నీ జ్యేష్ఠ కుమారుడను అనగా చూడండి ఇక్కడ చెప్తున్నాడు ఎవరంటే జ్యేష్ఠ కుమారుడు యేసావు అనేటువంటి నేను జ్యేష్ఠ కుమారుడను అని అనగా ఇస్సాకు మిక్కటముగా గడగడ వణుకుచు అట్లయితే వేటాడిన భోజ్యమును నా వద్దకు తెచ్చిన వారెవరు నీవు రాక మునుపు నేను వాటిని అన్నింటిలో తిని అతని నిజముగా దీవించి తిని అతడు దీవింపబడిన వాడే అనెను చూడండి మరి జ్యేష్ఠుడుగా ఉండవలసినటువంటి ఏశావు తన హక్కుని కోల్పోయాడు ఎవరు తీసుకున్నారు ఇప్పుడు యాకోబు తీసుకున్నాడు ఆ విధముగానే చూసినట్లయితే మరి ఆ ఏమన్నాడు ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచినను దానిని పొందలేదు అనేటువంటిది మనకు అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ జ్యేష్ఠత్వపు హక్కు విషయంలో మరి ఏమైపోయింది ఏశావు పోగొట్టుకున్నాడు తనకు ఉన్నటువంటి మహిమ ఏమిటి తెలుసుకోవాలా ఏ విధంగా ఆశీర్వదించాడు చెప్తూ ఉన్నాడు ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక అనేది చెప్పుకుంటూ జనములు నీకు దాసులగుదురు జనములు నీకు సాగిలపడుదురు నీ బంధు జనులకు నీవు ఏలికవైయుందువు నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు నేను చెప్పించువాడు చెప్పించబడుదురు నేను దీవించువారు దీవించబడుదురు ఇలాగా జ్యేష్ఠత్వపు హక్కుల్లో ఉన్నటువంటి మహిమను మరి యాకోబు పొందుకున్నాడు అనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది అందుకే యాకోబు విషయంలో చూస్తే పితరుల లిస్టులోనికి చేరిపోయాడు ఎలాగా అంటే దేవుడు ఏం చెప్తాడు నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను ఏశావు దేవుడను అని చెప్పవలసింది పోయి ఇక్కడ ఏమైపోయింది యాకోబు దేవుడను చూడండి అంటే దేవుడుగా చెప్పుకునేటువంటి దేవుడు మరి ఎవరి దేవుడని చెప్పుకుంటూ ఉన్నాడు జ్యేష్ఠుడిగా ఉండవలసినటువంటి ఏశావు ఏమైపోయాడు చూడండి జ్యేష్ఠత్వపు హక్కుకు ఉన్నటువంటి విలువ మరి సంఘంలో చేర్చబడినటువంటి క్రైస్తవుడికి ఉన్నటువంటి విలువ ఎలాంటిదో తెలుసుకుంటే మరి ఈ విధంగా లోకానుసారంగా లోకాన్ని బట్టి జీవించరు అనేటువంటిది అర్థమవుతా ఉంది ఏమంటున్నాడు నేను అప్పుడేమంటున్నాడు మోషేతో దేవుడు అపోస్తలుల కార్యాలు 7:32 నేను మీ పితరుల దేవుడను అంటే పితరుల లిస్టులోనికి వెళ్ళిపోయాడు పితరుల దేవుడను అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడను
అనే ప్రభువు వాక్కు వినబడిన గనుక మోషే ఎవరికి నిదానం చూసినకు తెగింపలేదు. చూడండి ఎంత ఆ హక్కు ఉన్నటువంటి మహిమను పొందుకున్నాడు యాకోబు దేవుడు. జ్యేష్ఠుడిగా ఉండవలసినటువంటి ఏశావు పొందుకోలేదు ఆ మాట. కాబట్టి ఇక్కడ ఎవరు పొందుకున్నారు? నేను ఎవరి దేవుడని చెప్పుకుంటున్నాడు? అబ్రహాం దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అనేటువంటి చెప్పుకుంటున్నాడు. మరి ఇంకొక సందర్భంలో మనం చూసినట్లయితే, ఇంకొక జ్యేష్ఠుడి కుమారులు చూసినట్లయితే రూబేను అనేటువంటి అతన్ని మనం గమనించవచ్చు. రూబేను ఎవరి రూబేను? మరి అతను జ్యేష్ఠత్వపు హక్కు రూబేనుకి రాలేదట. జ్యేష్ఠ కుమారుడే కానీ జ్యేష్ఠత్వపు హక్కుని అతనికి రాలేదు. మరి ఎవరికి వచ్చింది ఆ జ్యేష్ఠత్వపు హక్కు? ఎవరికి వచ్చింది అంటే యేసుకు రెండవ కుమారుడు, చిన్న కుమారుడు అయినటువంటి ఎఫ్రాయిముకు వచ్చింది. చూడండి, జ్యేష్ఠత్వపు హక్కు కావలసిన వాడు, అందుకోవలసిన వాడు రూబేను. దాని అర్హత ఉన్నటువంటి వాడు రూబేను, కానీ దాన్ని పొందుకున్నటువంటి వారు ఎవరు? మనవుడైనటువంటి ఎఫ్రాయిం. చూడండి, అది ఒకసారి చూద్దాం. దినవృత్తాంతం గ్రంథంలో మొదటి దినవృత్తాంతం గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. మొదటి దినవృత్తాంతం గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. ఇశ్రాయేలునకు తొలిసూలు కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇక్కడ రూబేను ఎవరు అంటున్నాడు? ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అంటే ఎవరు? యాకోబు. అవును కదా. మరి అయితే ఏమంటున్నాడు? యాకోబునకు, ఇశ్రాయేలునకు తొలిసూలి కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని. చూడండి, జ్యేష్ఠుడై ఉండెను గాని ఏమన్నాడు? తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్రము ఇశ్రాయేలు కుమారుడైన యేసేపు కుమారులకు ఇవ్వబడెను. అయితే వంశావళిలో యేసేపు జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడలేదు. అంటే యేసేపు అయితే దాఖలు చేయబడలేదు జ్యేష్ఠులలో లిస్టులో, కానీ వారి యొక్క కుమారుడైనటువంటి ఎఫ్రాయి మాత్రము జ్యేష్ఠుడిగా పిలువబడ్డాడు అనేటువంటిది అర్థమవుతా ఉంది. ప్రియులారా, మరి జ్యేష్ఠత్వానికి రావలసినటువంటి ఆశీర్వాదము రూబేను పొందుకోవలసి ఉన్నాడు, కానీ పొందలేకపోయాడు. ఎందుకు అంటే రూబేను తన జ్యేష్ఠత్వమును తృణీకరించాడట. ఇంకొకటి, జన్మ స్వతంత్రమును కోల్పోయాడు. ఎందుకని అంటే జ్యేష్ఠత్వ హక్కు యొక్క ఆశీర్వాదమును కోల్పోయాడు. ఎందుకని కోల్పోయాడు? రూబేను తన తండ్రి పరుపును తాను అంటుపరిచాడు. అందుకనే రూబేను జ్యేష్ఠుడు కానీ జ్యేష్ఠుడైపోయాడు. రూబేను జ్యేష్ఠుడే కానీ ఏం చేసి ఉన్నాడు? తన తండ్రి పరుపును అంటూ పరిచి ఉన్నాడు అనేటువంటిది చెప్పబడుతూ ఉంది. అదే ఆదికాండము 49:3-4 చెప్పబడతా ఉంది. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. నీళ్ళ వలె సంచలుడవై నీవు అతిశయము పొందవు. నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, దానిని అపవిత్రము చేసితివి. అతడు నా మంచము మీదకి ఎక్కెను. అంటే యాకోబు యొక్క ఉపపత్నులతో రూబేను శయనించాడు కాబట్టి ఏమైపోయాడు? తన యొక్క జ్యేష్ఠత్వపు హక్కుని కోల్పోయాడు, దాన్ని తృణీకరించుకున్నాడు అనేటువంటి అర్థమవుతా ఉంది. ఇంకా ఏమంటున్నాడు? జ్యేష్ఠులుగా ఎవరు ఎన్నిక కాబడిన వారు, జ్యేష్ఠత్వపు హక్కు యొక్క మహిమను ఎవరు పొందుకున్నారు అంటే యేసోపు కుమారులైనటువంటి ఎవరు? ఇద్దరున్నారు, మనషే, ఎఫ్రాయిము. మరి యేసోపు కుమారులు ఎఫ్రాయిం పొందుకున్నాడా, మనషే పొందుకున్నాడా? వీరిద్దరిలో కూడా ఎవరు పెద్ద కుమారుడు, ఎవరు చిన్న కుమారుడు, ఎవరు జ్యేష్ఠుడు అనేటువంటిది మనం గమనించినట్లయితే జ్యేష్ఠుడిగా మనషే పిలువబడతా ఉన్నాడు. జ్యేష్ఠత్వ హక్కు అతనికి మాత్రమే వస్తుంది. మరి జ్యేష్ఠత్వపు హక్కు అతనికి వస్తుంది కానీ ఎవరు పొందుకున్నారు? ఎఫ్రాయిం పొందుకున్నాడు. మరి జ్యేష్ఠత్వ హక్కు ఇస్తే వచ్చేది ఇది. ఈ పాయింట్లో
జ్యేష్ఠత్వ హక్కు ఇస్తే వచ్చేది. అయితే యేసోపు ఏం చేశాడు, తన కుమారులు ఇద్దరును కూడా తీసుకొచ్చి మరి దీవించమని అడుగుతూ ఉన్నాడు. మరి యాకోబు వద్దకు, తన తండ్రి అని యాకోబు వద్దకు తీసుకొచ్చి. అది చూసినట్లయితే ఆదికాండము 48:13-20 చెప్పబడతా ఉంది. తరువాత యేసోపు ఇస్రాయేలు ఎడమ చేతి తట్టిన తన కుడి చేత ఎఫ్రాయిమును, ఇస్రాయేలు కుడి చేతి తట్టిన తన ఎడమ చేత మనష్షేను కొట్టుకొని వారి నిద్రని అతని దగ్గరకు తీసుకొని వచ్చాను. మనష్షే పెద్దవాడైనందున ఇస్రాయేలు తన చేతులను కుయుక్తిగా చాసి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని, మనష్షే తల మీద తన ఎడమ చేతిని ఉంచెను. అతడు యేసోపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించినో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక, భూమి యందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పాను. అంటే ఇక్కడ వాస్తవానికి జరిగిన విషయం ఏమిటి, యేసోపు తీసుకొచ్చి మరి యాకోబు కుడి చేతి వైపున తన పెద్ద కుమారుని పెట్టి ఉన్నాడు, ఎడమ చేతి వైపున తన చిన్న కుమారుని పెట్టి ఉన్నాడు. మరి ఆశీర్వాదము కుడి చేతి నుండే వస్తుంది అనేటువంటిది ఇక్కడ మనకి అర్థమవుతుంది. మరి అయితే ఇక్కడ ఆశీర్వాదం ఇచ్చేది కుడి వైపున ఉన్నటువంటి మరి మనిషికి ఇవ్వాలా, ఎడమ వైపున ఉన్నటువంటి ఎఫ్రాయిముకి ఇవ్వాలా అనేటువంటిది వచ్చినప్పుడు, ఇతను యాకోబు ఏం చేశాడంటే తెలివిగా ఆ చేతులను ఏం చేశాడంటే, కుడి చేతి వైపున ఉన్న వానికి ఎడమ చెయ్యి, ఎడమ చేతి వైపున ఉన్న వానికి కుడి చెయ్యి పెట్టి ఉన్నాడు. అంటే ఎఫ్రాయిము మీదకు కుడి చేతిని పెట్టి ఉన్నాడు, మనిషి మీదను ఎడమ చేతిని పెట్టి ఉన్నాడు. మరి దాని సందర్భంలో ఏమంటున్నాడంటే యేసోపు ఇక్కడ 17 యేసోపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చేయి పెట్టుట చూసినప్పుడు అది అతనికి ఇష్టం కాకపోయాను కనుక అతడు మనిషి తల మీద పెట్టించవలనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి, నా తండ్రి అట్లు కాదు, ఇతడు పెద్దవాడు, నీ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టమని చెప్పాను. కుడి చెయ్యి ఎవరి తల మీద పెట్టమంటున్నాడు? అప్పుడు ఎవరి తల మీద పెట్టాడు యాకోబు? అంటే చిన్నవాడైనటువంటి ఎఫ్రాయిము మీద తన కుడి చేయి పెడితే మరి తన యేసోపు ఏం చెప్తున్నాడు, ఇతడు చిన్నవాడు, ఇదిగో పెద్ద కుమారుడు మనష్షే ఉన్నాడు, ఇతని మీద తన చేయి పెట్టు కుడి చేతిని అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. అయినను అతని తండ్రి ఒప్పక, అది నాకు తెలియను, నా కుమారుడా, అది నాకు తెలియను, ఇతడును ఒక జన సమూహమై గొప్పవాడగును, కానీ ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగును, అతని సంతానము జనముల సమూహమగునని చెప్పాను. ఆ దినమందు అతడు వారిని దీవించి ఎఫ్రాయిమువలను మనష్షేవలను దేవుడు నిన్ను చేయును గాకని ఇశ్రాయేలు నీ పేరు చెప్పి దీవించెదరనెను. అలాగూ అతడు మనష్షే కంటే ఎఫ్రాయిమును ముందుగా ఉంచెను. మరి రూబేను పోగొట్టుకున్న జ్యేష్ఠత్వ హక్కు యేసోపు కుమారుడైన ఎఫ్రాయిము పొందుకున్నాడు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఇదే విషయాన్ని ఎఫ్రాయిము జ్యేష్ఠ కుమారుడు అనడానికి లేఖనాల్లో ఒక వచనాన్ని మనం చదువుకుందాం. ఆ యిర్మీయా గ్రంథంలో 31:9 చెప్పబడతా ఉంది. యిర్మీయా గ్రంథము 31:9. వారు ఏడ్చుచూ వచ్చేదరు, వారు నన్ను ప్రార్థించుండగా నేను వారిని నడిపించుదును, వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపించును, ఇశ్రాయేలునకు నేను తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా. చూడండి, ఎఫ్రాయిముని సైతము దేవుడు ఏమంటున్నాడు, నా జ్యేష్ఠ కుమారుడు కాడా. మరి ఈ విధముగా జ్యేష్ఠత్వపు హక్కుకున్నటువంటి మహిమను మరి అనేక మంది పోగొట్టుకున్నటువంటి పరిస్థితి, రూబేను పోగొట్టుకున్నాడు, ఏశావు పోగొట్టుకున్నాడు, అదేవిధముగా మనిషే కూడా పోగొట్టుకున్నాడు అనేటువంటిది లేఖనాల్లో మనకు అర్థమవుతుంది.
మరి ఈ విధంగా ఇస్రాయేలు అందరిని కూడా ఏమంటున్నాడంటే వీరందరూ కూడా ఇస్రాయేలు అని పిలవబడుతున్న వారందరూ కూడా నా కుమారుడు ఇస్రాయేలు నా కుమారుడు అనేటువంటిది చెప్పబడతా ఉంది. అంటే ఇస్రాయేల్ అంటే ఎవరు? తనకున్నటువంటి జనాంగం అందరిని కూడా నా కుమారుడు అని పిలుస్తున్నాడు, వారే నా జ్యేష్ఠ కుమారులు అనగా పిలుస్తూ ఉన్నాడు. ఇస్రాయేల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నా జ్యేష్ఠ కుమారులు ఐగుప్తు నుంచి పిలవబడుతున్నటువంటి సందర్భంలో చెప్తూ ఉన్నాడు. చూద్దాం నిర్గమకాండము 4:22 అప్పుడు నీవు ఫరోతో ఇస్రాయేలు నా కుమారుడు నా జ్యేష్ఠ పుత్రుడు నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను, వాని పంపనొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠ పుత్రుని సంపేదని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పమనెను. మరి ఇక్కడ ఏమంటున్నాడు? ఇస్రాయేలు నా జ్యేష్ఠ పుత్రుడు, ఇస్రాయేలు నా కుమారుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని. అంటే ఒక కుమారుడు చెప్పబడుతున్నాడు అంటే ఇస్రాయేలు జనాంగం మొత్తం కూడా ఏమైపోయారు? జ్యేష్ఠులుగా పిలవడతా ఉన్నారు. అంటే ఐగుప్తు నుంచి బయటికి వస్తున్నప్పుడు విడుదల పొందుకొని మోషే ద్వారాగా బయటకు రావటానికి ఫరోతో మాట్లాడేటువంటి సందర్భంలో ఈ విధంగా చెప్తున్నాడు. మరి ఆ విధముగా మరి ఇస్రాయేల్ అందరిని కూడా తన జ్యేష్ఠులుగా ఎంచుకున్నాడు. ప్రియులారా, మరి ఈ విధంగా చూసినట్టయితే జ్యేష్ఠత్వం హక్కున్నటువంటి విలువలో మరి యేసుక్రీస్తు వారు కూడా మరి ఆయన కలిగి ఉన్నటువంటి ఆ యొక్క జ్యేష్ఠత్వం హక్కున్నటువంటి మహిమ ఏమిటో ఒకసారి చూద్దాం. యేసుక్రీస్తు వారు కూడా జ్యేష్ఠుడిగా జన్మించాడు, మొదటి వాడిగా ప్రథమ ఫలముగా జన్మించున్నాడు. అయితే రోమా పత్రికలో 8:29-30 రోమా 8:29-30 ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం కలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెను వారిని పిలిచెను, ఎవరిని పిలిచెను వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమపరిచెను. మరి ఈ విధముగా యేసుక్రీస్తు పునరుత్థానుడయి తండ్రి కుడిపార్శ్వన ఆశీర్వడై ఉన్నటువంటి క్రమంలో మరి అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు అంటే పెద్దవాడుగా జ్యేష్ఠత్వ హక్కుని మరి యేసుక్రీస్తు వారు పొందుకున్నాడు అనేటువంటిది అర్థమవుతా ఉంది. అయితే యోహాను సువార్త 17:5 ఆయన కలిగి ఉన్నటువంటి మహిమ ఎలాంటిదో మరి ఇక్కడ చెబుతూ ఉన్నాడు. తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుమని. పునరుద్ధానుడై తండ్రి వద్దకు వెళ్ళబోయేటువంటి క్రమంలో మరి యేసుక్రీస్తు వారు చేస్తున్నటువంటి ప్రార్థనలో తండ్రి ఈ లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఎటువంటి మహిమ ఉన్నదో ఆ మహిమతో నన్ను మహిమపరచుము. మరి చూడండి, జ్యేష్ఠత్వ హక్కులో ఉన్నటువంటిది మరి గొప్ప ఏమంటున్నాడు ఇక్కడ, ఆయనకి పరలోకములోను భూలోకమందును సర్వాధికారం కలిగి ఉన్నాడట. జ్యేష్ఠత్వం హక్కుకున్నటువంటి మహిమ ఎలాంటిదంటే పరలోకంలోను భూమి మీదను ఆయన సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అన్నాడు. దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను మరి అధికారం పొందినవాడై ఉన్నాడు అనేటువంటి చెప్పబడతా ఉంది. మరి అదేవిధంగా సమస్తమైన ఆధిపత్యం కంటేనో అధికారం కంటేనో శక్తి కంటేనో ప్రభుత్వం కంటేనో ఈ యుగమునందు మాత్రమే కాక అంటున్నాడు. మరి ఈ విధముగా యేసుక్రీస్తు వారు మరి జ్యేష్ఠత్వపు హక్కుని హక్కుకున్నటువంటి మహిమ ఏమిటో మరి లేఖనాల్లో మనకి చెప్పబడతా ఉంది. దేవదూతల కంటే అంత శ్రేష్టమైన నామం పొందిన వారి కంటే అంతఃశ్రేష్ఠుడై ఉన్నాడు అనేటువంటిది చెప్పబడతా ఉంది. ఆయన మహిమ కిరీటములతో మరి ధరించిన వానిగా మనకి కనపరుస్తూ ఉన్నాడు అనేటువంటిది చెప్పబడుతుంది. ఇంకా ప్రభువుగాను క్రీస్తుగాను నియమించబడ్డాడు అనేటువంటిది చెప్పబడతా ఉంది. మరి ఇంకా చూసినట్లయితే దేవుడు ఆయన అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ బలము చేత హెచ్చించి ఉన్నాడు అనేటువంటిది చెప్పబడతా ఉంది. మరి ఇంకా ఇప్పుడు అధికారం అంతా కూడా క్రీస్తుదాయను అంటే జ్యేష్ఠత్వ హక్కుకున్నటువంటి మహిమ ఎలాంటిది అంటే యేసుక్రీస్తు వారు
ద్వారాగా మనకి చూపిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఎటువంటి మహిమను కలిగి ఉన్నాడో మరి అటువంటి మహిమను కూడా మనకి ఇస్తూ ఉన్నాడు జ్యేష్ఠత్వపు హక్కు. ఎందుకంటే మనం మొదట్లో చెప్పుకున్నాం, మనం ఎక్కడికి వచ్చి ఉన్నామంటే జ్యేష్ఠుల సంఘానికి వచ్చి ఉన్నాం, జ్యేష్ఠుల సంఘానికి వచ్చి ఉన్నామని చెప్పుకున్నాం. కాబట్టి మరి ఈ విధంగా ఇప్పుడు అధికారం అంతా కూడా ఆయన క్రీస్తుదా ఆయన అంటున్నాడు. ఇంకేమంటున్నాడంటే నేను జయించి నా తండ్రి కూడా ఆయన సింహాసనం మీద కూర్చున్న ప్రకారము అంటున్నాడు. ప్రకటన గ్రంథము 3:21 నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండిచ్చెదను. అంటే జ్యేష్ఠుల సంఘములోనికి చేర్చబడిన వారికి ఉన్నటువంటి మహిమ ఎలాంటిదంటే యేసుక్రీస్తు వారు తనకు పొందుకున్నటువంటి మహిమ మరి ఏ విధంగా ఉందో అలాంటి మహిమను కూడా మీకు నేను ఇస్తాను. జయించిన వానికి నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం కూర్చుండనిచ్చేదను అనేటువంటిది చెప్తున్నటువంటి మాట. మరి ఇంకా చూసినట్టయితే ఆ కుమారునికి అంట సమస్తమును వారసునుగా నియమించి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు జ్యేష్ఠత్వ హక్కులు మరి ఆయన కలిగి ఉన్నటువంటి మహిమ ఏమిటి అంటే హెబ్రీ రాసిన పత్రిక 1:1-2 చెప్పబడుతూ ఉంది. పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుడికి సమస్తమునకు వారసునిగా నియమించాను, సమస్తమునకు వారసునిగా నియమించాను, ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించాను. అయితే మనము ఏమై ఉన్నాము, మనకు ఉన్నటువంటి మహిమ ఏమిటి? ఇందాక మనం చెప్పుకున్నాం ఈ శరీరంలో జీవించి ఉన్నంతకాలము మనము కలిగి ఉన్నటువంటి మహిమను మనం తెలుసుకోలేకపోతే మరి ఏసావులాగానే మరి చూడండి జ్యేష్ఠత్వ హక్కును కోల్పోయాడు, కన్నీళ్లు విడుస్తూ మారు మనసు పొందన అవకాశం దొరకకుండా విసర్జింపబడ్డాడు అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంది. అయితే నేటి కాలంలో ఈ లోకంలో మనం జీవిస్తున్నటువంటి వారంగా ఉంటున్నటువంటి మనము ఏ స్థితిలో ఉన్నాం? మనము రక్షణ పొందుకొని ఉన్నటువంటి వారముగా ఉంటూ ఉన్నాము, రక్షణ పొందలేనటువంటి వారుగా ఉన్నారు. మరి ఈ లోకంలో ఉన్నప్పుడే రక్షణ లేనటువంటి వారు క్రీస్తుని తండ్రి అయిన దేవుని ఎరగాలి. మరి ఎరిగినప్పుడు సువార్తకు లోబడి రక్షణ పొందుకోవాలి. అదేవిధంగా రక్షణ పొందినటువంటి వారు మేము కలిగి ఉన్నటువంటి మహిమ ఏమిటో వీళ్ళు కూడా తెలుసుకొని మరి ఆ ప్రకారంగానే జీవించడానికి ప్రయత్నం చేయాలి. మరి ఇక్కడేమంటున్నాడంటే మనం ఇందా చెప్పుకున్నాం, ఏమంటున్నాడు జ్యేష్ఠుల సంఘానికి మనము వచ్చి ఉన్నాం అనేటువంటిది. అదే వచ్చిన ఒకసారి చదువుకుందాము. హెబ్రీ రాసిన పత్రిక 12:22-24 చెప్పబడతా ఉంది. ఇప్పుడైతే సియోను నన్ను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేములకును వేవేల కొలద దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. మనము కలిగి ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి మహిమ, జ్యేష్ఠత్వపు హక్కుకు ఉన్నటువంటి మహిమ ఎలాంటిదంటే మరి జ్యేష్ఠుల సంఘంలోనికి మనం చేర్చబడ్డాము. ప్రతి ఒక్కరు కూడా మరి ఒకప్పుడు ఐగుప్తులో చెరలో ఉన్నటువంటి ఇస్రాయేలీలు అందరూ కూడా జ్యేష్ఠులుగా ఎంచబడ్డారు. అదేవిధంగా ఇప్పుడు సంఘంలో చేర్చబడిన వారు అందరూ కూడా జ్యేష్ఠులుగానే ఎంచబడుతూ ఉన్నారు. అందరికి కూడా యేసుక్రీస్తు వారు ఎటువంటి మహిమను కలిగి ఉన్నాడో అటువంటి మహిమను కూడా మనకు కూడా ఇస్తున్నాడు తండ్రి అనేటువంటి దేవుడు అనేటువంటి మనం గ్రహించుకోవాలి. మరి చూద్దాం ఒకసారి క్రైస్తవుడు కలిగి ఉన్నటువంటి జ్యేష్ఠత్వపు హక్కు యొక్క మహిమ ఏమిటో ఒకసారి చూద్దాం. ఏమంటున్నాడంటే ప్రకటన గ్రంథం 3:21 నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. చూడండి జయించు వానిని అంటే దేనిని జయించాలి, ఎవరిని జయించాలి, అదొక ప్రశ్న. ఇంకోటి జయించేటువంటి వారు ఎవరు,
అనేటువంటిది కనుక మనం రెండు ప్రశ్నలు వేసుకుంటే లోకాన్ని జయించాలి, లోకాన్ని అధికారి అయినటువంటి అపవాదిని జయించాలి. మరి ఈ విధముగా జయించు వాణిని మాత్రమే ఏం చేస్తా అన్నాడు, నేను నా తండ్రి సింహాసనం మీద కూర్చుండిన ప్రకారము జయించు వాణిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండబెట్టుదును అంటున్నాడు. మరి ఇంతటి మహిమ మరి మనం ఎప్పుడు తెలుసుకుంటాం? మరి ఇది తెలుసుకోకపోవటం వల్లనే కదా మరి అనేక మంది దారి తప్పి లోకంలోనికి వెళ్తూ ఉన్నారు. మరలా చూద్దాం ఇంకేమంటున్నాడంటే, జయించువారు ఎవరు అంటే ఒక మాట చెప్తున్నాడు. మొదటి యోహాను పత్రికలో 5:4-5 మనం చూసినట్లయితే, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4:5, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించదు. మనం ఏమనుకున్నాం, దేనిని జయించాలి, లోకాన్ని జయించాలి, లోక అధికారిని జయించాలి. లోకంలో ఉన్నదంత శరీరాశ నేత్రాశ జీవస్తంభము, వీటిని జయించిన వాడిని మరి ఏమంటున్నాడు తండ్రి యేసుక్రీస్తు వారిని ఏ విధంగా తన సింహాసనం మీద కూర్చుండబెట్టుకున్నాడు, మరి జయించు వారిని కూడా తనతో పాటు తన సింహాసనం మీద కూర్చుండబెట్టేదను అనేటువంటి చెప్తున్నాడు. ఇటువంటి జ్యేష్ఠత్వం హక్కు ఉన్నటువంటి మహిమ, క్రైస్తవుడు కలిగిన మహిమ మనకు అర్థమవుతా ఉంది. మరి ఇంకా 5వ వచనంలో దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? యేసుక్రీస్తుని ఏమని నమ్మాలంటున్నాడు? దేవుని కుమారుడు నమ్మితేనే లోకాన్ని జయించగలుగుతాము. మరి నేటి కాలంలో యేసుక్రీస్తుని ఏమని నమ్ముతూ ఉన్నారు క్రైస్తవులం అండి? మేము సంఘంలో మేము ప్రధాన పాత్రలు పోషిస్తున్నామండి అనేటువంటి వారు ఏం చెప్తూ ఉన్నారు? యేసుక్రీస్తే తండ్రి, యేసుక్రీస్తే యెహోవా, ఆయనే ఈయన. అంటే లోకాన్ని జయించేటువంటిది ఈ వాక్యం వీళ్ళకి వర్తిస్తుందా? యేసుక్రీస్తు దేవుని కుమారుడు నమ్మువాడు తప్ప లోకం జయించేవాడు మరి ఎవడు? యేసుక్రీస్తు దేవుని కుమారుడు నమ్మితేనే తప్ప రక్షణ లేదు అనేటువంటిది చెప్పబడతా ఉంది. అంటే జయిస్తాడు, జయించినటువంటి ఏంటి, లోకాన్ని జయించిన వాడు అవుతాడు. మరి అదేవిధంగా ఇంకేమంటున్నాడంటే, ప్రకటన గ్రంథం 2:7 క్రైస్తవుడు మరి కలిగి ఉన్నటువంటి జ్యేష్ఠత్వం హక్కుకు ఉన్నటువంటి మహిమ ఎలాంటిది అంటున్నాడంటే, ప్రకటన గ్రంథం 2:7 చెవిగలవాడు ఆత్మ సంఘంలో చెప్పుచున్న మాట వినునుగాక, జయించు వాణిని దేవుని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. ఎక్కడయి ఏ వృక్ష ఫలాలు, ఏ జీవవృక్ష ఫలాలు? దేవుని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును, జయించు వాణికి. అంటే జయించటం అంటే ఏంటి? బాప్టిజం ఏమని నమ్మి తీసుకున్నాం మనము, రక్షింపబడి ఉన్నాము. యేసుక్రీస్తు దేవుని కుమారుడు నమ్మాము, యేసుక్రీస్తు ప్రభు అని నమ్మాము, ఆయన యొక్క ఆయన కార్చిన రక్తం వల్ల మనకు పాప క్షమాపణ జరుగుతుందని నమ్ముకున్నాము. మరి ఈ విధంగా నమ్ముకున్నటువంటి వాడు జయించిన వాడు. మరి జయించిన వానికి ఏమి ఇస్తానంటున్నాడు ఇక్కడ? దేవుని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిద్దును. అంటే దేవుని పరదేశం అంటే ఏంటి? దేవుని పరదేశం అంటే ఏంటి? నేటి కాలంలో ఉన్నటువంటి సంఘమే, జ్యేష్ఠుల సంఘం అని చెప్పుకుంటున్నాం కదా, ఆ సంఘమే దేవుని పరదేశు. ఈ పరదేశిలో చెప్పబడుతున్నటువంటి వాక్యము, ప్రకటింపబడుతున్నటువంటి వాక్యమే జీవవృక్ష ఫలములు. అంటే ఈ యొక్క వాక్యము విరుచున్నటువంటి వారు జీవమును ప్రేమిస్తూ ఉన్నారు కాబట్టి తన జీవాన్ని కాపాడుకోవటం కోసము మరి వారు ఈ యొక్క వృక్ష ఫలములను భుజిస్తారు వాక్యాన్ని. కాబట్టి ప్రియులారా, మరి ఈ విధంగా దేవుని పరదేశిలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాలను భుజింపనిత్తురు. అంటే దేవుని పరదేశం చాలామంది ఏం చెప్పుకుంటారంటే, పాతాళంలో ఉన్నటువంటి పరదేశు అనేటువంటి చెప్తూ ఉంటారు. ఆ పరదేశిలో ఉన్నటువంటి వారికి ఆకలితో పని, వాళ్ళ శరీరం ధరించుకున్నారా? వారికి ఏదన్నా శరీరం ఉందంటే శరీరం లేదు. వాళ్ళకి ఆకలి దప్పులు ఏమైనా ఉన్నాయంటే ఏమి లేవు. వాళ్ళు నిద్రిస్తూ ఉన్నారు, విశ్రమిస్తూ ఉన్నారు అనేటువంటిది వీరికి గ్రహించట్లా. దేవుని పరదేశం అని చెప్పబడింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారికి జీవవృక్ష ఫలాలు తింటారు. దేవుని పరదేశం అంటే సంఘము అని ఎప్పుడు గ్రహించగలుగుతున్నారు మీరు? దేవుని పరదేశే సంఘము. కాబట్టి ప్రియులారా, మరి ఈ విధంగా దేవుని పరదేశం ఈ సంఘంలో చెప్పబడుతున్న మాటల వలన, అనుసరించడం వలన జీవంలోకి వెళ్తారు. ఇయ జీవవృక్ష ఫలాలు. ఇంకా
ప్రకటన గ్రంథము నా 2:26 చెప్తూ ఉన్నాడు, నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చేదను. మరి ఇక్కడేమన్నాడు, నేను నా తండ్రి వలన అధికారం పొందినట్టు. మరి యేసుక్రీస్తు పునరుద్ధరణ అయిన తర్వాత తండ్రి వలన అధికారం పొంది దూతల మీదను అందరి మీదను కూడా సర్వాధికారాన్ని కలిగి ఉన్నాడు. మరి అటువంటి అధికారాన్ని ఏమన్నాడంటే, అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయు వానికి. అంతము వరకు అంటే జీవించిన వారికి ఇస్తానంటున్నాడా, పరదేశంలో విశ్రాంతి పొందుతున్నటువంటి వారికి ఇస్తానంటున్నాడా, జ్యేష్ఠుల సంఘంలోనికి చేర్చబడిన వారికి, జ్యేష్ఠత్వపు హక్కుగా ఉన్నటువంటి వారికి ఇస్తున్నటువంటి మహిమ అన్నమాట. నేను నా తండ్రి అధికారం పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జనుల మీద అధికారమును ఇచ్చాను. ఇంకొకటి ప్రకటన గ్రంథం 3:5 వారికి ఎటువంటి వస్త్రాలను ధరింపజేస్తాడో చెప్తూ ఉన్నాడు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములను ధరించుకొనును. ఇక్కడ తెల్లని వస్త్రాలు ఉన్నాయని చెప్పేసి చాలామంది తెల్లని వస్త్రాలు ధరించుకుంటూ ఉన్నారు. తెల్లని వస్త్రం అంటే ఏంటి, మలినం లేనటువంటిది, పరిశుద్ధంగా జీవించేటువంటి జీవితానికి సాదృశ్యంగా ఉంది. తెల్లని వస్త్రాలు కట్టుకోవటం వల్ల పరిశుద్ధ పరిశుద్ధం కాదు, కానీ తెల్లని వస్త్రములు ఇవ్వబడిన అంటే ఏంటి, రక్షణ పొంది బాప్తిసం పొందినటువంటి వారు, వారు ఎటువంటి కళంకం లేకుండా ఉన్నటువంటి వారు. అది ఏమంటున్నాడు, తెల్లని వస్త్రములు ధరించుకొనుచు జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. మరి ఇంకా చెప్తూ ఉన్నాడు ప్రకటన గ్రంథము 3:12 నా దేవుని ఆలయంలో స్తంభముగా చేస్తాను అంటున్నాడు. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుతున్న నూతన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా కొత్త పేరును వాని మీద రాసేదను. చూడండి, ఇంతటి జ్యేష్ఠుల సంఘములోనికి చేర్చబడినటువంటి ఒక క్రైస్తవుడు, జ్యేష్ఠత్వ హక్కును కలిగి ఉన్నటువంటి క్రైస్తవుడు మరి ఇంతటి మహిమను పొందుకుంటున్నాడు అనేటువంటిది మనము ఎప్పుడు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత మరి ఏ విధంగా జీవించాలి, ఏం చెప్తున్నాడు ఇక్కడ, అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద నాకు అధికారాన్ని ఇస్తాను అనేటువంటి చెప్పబడుతున్నాడు. మరి ఇంకేమంటాడంటే, మనము పిల్లలమైతే వారసులము, మనము దేవుని పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులము, క్రీస్తుతోటి వారసులము. రోమపత్రిక 5:15 చెప్పబడతా ఉంది, ఏలయనగా మరల భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడినలా క్రీస్తుతోటి వారసులము. క్రీస్తుతోటి మనకు చూడండి, మరి జ్యేష్ఠత్వపు హక్కుకున్నటువంటి విలువ, మరి ఇంతటి మహోన్నతమైనటువంటి మహిమ ఇస్తూ ఉన్నాడు జ్యేష్ఠుల సంఘంలోనికి చేర్చబడినటువంటి వారికి. ఆయనతో పాటుగా శ్రమ పడినలా క్రీస్తుతోటి, క్రీస్తు దేవునికి వారసుడిగా ఉన్నాడు, మనం కూడా వారసులమే. మరి ఎంతటి మహిమను మరి ఎప్పుడు తెలుసుకోవాలి. ఇంకేమంటున్నాడంటే గల్తీ పత్రిక 4:6-7 మరి మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. కుమారులము, దేవుని కుమారులము, ఎంతటి మహిమ. మామూలుగా ఈ దేవుని కుమారులారా, దేవుని కుమారులారా అంటే అది ఒక వాడుక భాషలాగా ఉంటుంది, కానీ ఇది వాస్తవంలోనికి గ్రహించగలిగితే దేవుని కుమారుడవే, నీవు దేవుని కుమారుడవే, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవే అనేటువంటి అర్థమవుతుంది. ఇంకా హెబ్రీ రాసి పత్రిక 3:15 ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మటు గట్టిగా
గట్టిగా చేపట్టిన యెడల క్రీస్తుతో పాలివారమైందుము. క్రీస్తుతో పాలివారమైందుము అంతము వరకు గట్టిగా చేపట్టిన యెడల. మరి ఈ విధముగా మనకున్నటువంటి జ్యేష్ఠత్వపు హక్కును ఒక క్రైస్తవుడిగా మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని విశ్వసించాము. యేసుక్రీస్తు ద్వారాగానే మనం రక్షింపబడుతున్నామని నమ్ముకున్నాము. యేసుక్రీస్తు సంఘానికి శిరస్సుగా ఉన్నాడు అనేటువంటిది మనము తెలుసుకొని ఉన్నాము. ఆయనే మనకు ప్రభువై ఉన్నాడు అనేటువంటిది మనం గ్రహించుకొని ఉన్నాము. మరి ఇటువంటి వారముగా ఉన్నటువంటి మనము జ్యేష్ఠుల సంఘములకు చేర్చబడి ఉన్నాము. మనము కలిగి ఉన్నటువంటి జ్యేష్ఠత్వ హక్కు ఉన్నటువంటి మహిమను పోగొట్టుకోకుండా అంతము వరకు మనం దీన్ని చేపట్టుకుని ఎడల ఏమవుతుంది ఏమంటున్నాడు, క్రీస్తుతో పాలివారమైందము. క్రీస్తు ఏ విధముగా పాలివారం, ఆయనతో పాటుగా మనము కూడా పాలివారమై ఉంటాము అనేటువంటిది ఇక్కడ చెప్పబడుతుంది. కాబట్టి పిల్లరా, మరి యేసావు వలె ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని హక్కును అమ్ముకున్నాడు. మరి నేటి కాలంలో మరి క్రీస్తుతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోటి వారసులుగా ఉంటాం అంటున్నాడు. అంటే ఒకప్పుడు ఆయన శ్రమ పడటానికి లేకపోతే ఆకలిని తట్టుకోవటానికి మరి చచ్చిపోతానేమో అనేటువంటి భయపడి యేసావు తన జ్యేష్ఠత్వ హక్కుని ఒక కూరకి అమ్ముడిపోయాడు, అమ్ముకున్నాడు ఒక పూట కూటి కొరకు. మరి నేటి కాలంలో మనము క్రీస్తుతోటి శ్రమ పడిన ఎడల క్రీస్తుతోటి మనము వారసులమవుతాము. మరి ఇటువంటి మహిమను పొందుకోవడానికి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. చెప్పబడినటువంటి వాక్యము మీ అందరి హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.